కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసు విచారణ అక్టోబర్ 17కు వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ సహా 8 మందిపై పిటిషన్ దాఖలు చేశారు సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి. ఆగస్టు 3న కేసీఆర్ సహా 8 మందిపై భూపాల్పల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపింది. సెప్టెంబర్ 5న హాజరు కావాలని నోటీసులు పంపింది కోర్టు. విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు తరపు న్యాయవాదులు హాజరయ్యారు. అయితే న్యాయవాదుల అభ్యర్థుల మేరకు కేసుని అక్టోబర్ 17కు విచారణ వాయిదా వేసింది కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో రాజీ పడేది లేదని, కేసీఆర్ హరీష్ రావుతో పాటు అధికారుల నుండి నిధులు రికవరీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని పిటిషన్ రాజలింగమూర్తి తెలిపారు. తనకు కోర్టుపై గౌరవం ఉందని, అక్రమాలపై తప్పక చర్యలు ఉంటాయన్న నమ్మకం తనకి ఉందని పిటిషనర్ రాజలింగమూర్తి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసు విచారణ అక్టోబర్ 17కు వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ సహా 8 మందిపై పిటిషన్ దాఖలు చేశారు సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి. ఆగస్టు 3న కేసీఆర్ సహా 8 మందికి భూపాల్పల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపింది. సెప్టెంబర్ 5న హాజరు కావాలని నోటీసులు పంపింది కోర్టు. విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ల తరపు న్యాయవాదులు హాజరయ్యారు. అయితే న్యాయవాదుల అభ్యర్థుల మేరకు కేసుని అక్టోబర్ 17కు విచారణ వాయిదా వేసింది కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో రాజీ పడేది లేదని, కేసీఆర్ హరీష్ రావుతో పాటు అధికారుల నుండి నిధులు రికవరీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని పిటిషనర్ రాజలింగమూర్తి తెలిపారు. తనకి కోర్టుపై గౌరవం ఉందని, అక్రమాలపై తప్పక చర్యలు ఉంటాయన్న నమ్మకం తనకి ఉందని పిటిషనర్ రాజలింగమూర్తి తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. నగరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడానికి అవినీతే కారణమంటూ జయశంకర్ భూపాలపల్లికి చెందినటువంటి సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్, స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ అధికారులు హరిరామ్, ఎన్ శ్రీధర్, మెగా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ సెప్టెంబర్ 5న ఆధారు కావాలని గత నెల 3న భూపాలపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే నిన్న హరీష్ రావు తరఫున హుజూరాబాద్ చెందినటువంటి హైకోర్టు న్యాయవాది లలితా రెడ్డి కావచ్చు, స్థానిక న్యాయవాది వేషాల రవీందర్, మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, సురేష్ కుమార్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేటు అవాదాని, స్థానిక అడ్వకేట్ సావన్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ తరఫున అడ్వకేటు హరిరామ్, శ్రీధర్ తరఫున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో కేసు వాయిదా వేయాలంటూ నిర్మాణ సంస్థ సంబంధించినటువంటి ఇంజనీర్ల తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో జిల్లా జడ్జి నారాయణ ఈ కేసును అక్టోబర్ 17న మళ్ళీ విచారణకు తీసినటువంటి పరిస్థితి కనబడితే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లో మాజీ సీఎం తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు, ఆ నిధులన్నీ రికవరీ చేయాలి, రికవరీ అయ్యే వరకు పోరాటం ఆపనంటూ సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టుకు హాజరు కాకుండా మాజీ మంత్రి కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ ఇలా న్యాయవాదులను పంపిస్తున్నారు, ఇది సరైనది కాదు, మరొకసారి వారు ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలంటూ మరోసారి సీఎం కేసీఆర్ కు నోటీసు కోర్టు పంపించినట్టు తెలుస్తుంది. న్యాయస్థానంపై గౌరవం ఉంది, అక్రమాలపై తప్పక చర్యలు ఉంటాయని పిటిషనర్ రాజలింగమూర్తి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 17న ఎలాంటి విచారణ కొనసాగుతుంది, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ పాల్గొంటారా, ఆ రోజు న్యాయవాదులు వారి తరఫున ఎలాంటి వాదనలు వినిపిస్తారో చూడాలి. గాయత్రి.